प्रयोजन लेने सुखपड़ी सुखपड़ कारण अरुण गार नमस्तत्व तप कुल का अभिप्रा नवे बाबा अर्थम चुस्को तुंदर पड़ वाव का मन कुलम का मनुष्य बटी मनस उठाई दापत्यो अन्ोन्य आदर्शवंत भगवंत प्रार्थिस्ट आदर्श कोसमें बंगार लाट भविष्य पाड़चेक नाट विमात्र इंपीरे दी नगर नी जमना सर चुस्कना नी इष्ट మీరిద్దరూ ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని ఆ ప్రభు దేవిస్తాడు చూడమ్మా మీరిద్దరూ ఒకరినొకరు కావాలని పెళ్లి చేసుకున్నారు మీరు సుఖంగా ఉండడమే నాకు ఆనందం చిన్న విషయానికి ఇంత పెద్దగా గొడవలు పడటం మంచిది కదమ్మ చిన్న విత్తనమే కదా బాబాయ్ గారు పెద్ద వృక్షం అవుతుంది నిజమే కానీ అంత పెద్ద వృక్షానికి ఇంత నిప్పంటిస్తే చాలు కాలు బూడిద అవుతుంది అది మాత్రం మర్చిపోం పోనివ్వండి కలవని మనసుతో కాపరం చేస్తూ ఎవరి మనసును వాళ్ళు మోసం చేసుకోవడం కూడా మంచిది కాదు నా మాట వినమ్మా మీ ఇద్దరే కాదు మీ ఇద్దరు మధ్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కనీసం వాళ్ళ బాపోసమైనా మీ ఇద్దరు కలిసి ఉండాలి ఉంటే ఉండనివ్వండి ఎవరికి ఎలా రాసించాలా జరుగుతుంది కానీ మళ్ళీ ఆ నరకంలో మాత్రం కాలు పెట్టను ఇదే నీ ఆఖరి నిర్ణయం మధ్యవర్తిగా వచ్చిన మీకేం తావేసి ఉంటే నాకెంతుందో తెలుసుకోండి మధ్యవర్తి దేవుడు కాదమ్మా అన్యాయాలను చూస్తూ అబద్ధాలు వింటూ కూర్చోడానికి నేనేదో హక్కును సమర్థిస్తున్నాను అనుకో అతన్ని మందలించి ఒప్పించాను నిన్ను కూడా ఒప్పించగలనని నమ్మకంతో ఇక్కడికి వచ్చాను ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరిపినందుకు ఈ బాధ కూడా నేనే భరించాలి తప్ప కానీ ఈ పెళ్లి ఆనాడు ఎలా జరిగిందో నువ్వు మాత్రం మర్చిపోయావు ఎప్పుడో ఏదో చేశారని అదే తలుచుకుంటూ ఎన్ని ఘోరాలు చేసినా ఎన్ని అన్యాయాలు జరిగినా పట్టించుకోగానే పడి ఉండమంటారా అరుణ ఆకర్షారిగా చెప్తున్నా నువ్వు తీసుకున్న నిర్ణయం మాత్రం మంచిది కాదు మరొకసారి ఆలోచించు నేను వస్తా ఇట్స్ ఆల్ రైట్ మీరు మాత్రం ఏం చేస్తారు లేండి మీ ప్రయత్నం మీరు చేశారు అయినా ఆవిడకి అంత ఇష్టం లేనప్పుడు కాపర్ మాత్రం ఎలా చేయగలం అలా విచ్చిపెట్టి ఊరుకుంటావు బాబు ఏం చేయమంటారు చెప్పండి సరే కానివ్వండి ఆఖరి సరిగా నేను ప్రయత్నిస్తాను ఆఖరి సరిగా అడుగుతున్నాను संपादन आधार पड़े अभिमा अवमानदेवर्धन कोसमे संसार एवर स्वार्थम कोसमेंो अंदर की निर्णय स्वार्थम ఎవరూ లేకుండా ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండాలనుకుంటున్నాను సరే
పెళ్లి కి ముందులానే ఉండాలనుకుంటే పిల్లల తరనే నేను తీసుకెళ్తా. పిల్లలు ఉండేది తల్లి దగ్గర. తల్లి తండ్రి దగ్గర కదా. కానీ తండ్రిగా పిల్లలు కావాలి. నీ సత్యంత వరకు నా పిల్లలు నా దగ్గరే ఉంటారు. నా పిల్లలు నాకు కాకుండా చేసే హక్కు నీకులే. పిల్లల్ని తల్లి నుంచి వేరు చేసే హక్కు నీకు లేదు. వేరు చేయడం లేదు. తల్లిని కూడా రమ్మంటున్నా. గొర్రె కసాయవాణ్ణి కత్తి ఎత్తే వరకే నమ్ముతుంది. మర్యాదగా నా పిల్లలు నాన్న పంపిస్తామలేదు. బెదిరించి తీసుకెళ్తారా? కాదు, ఎదిరించి తీసుకెళ్తారు. ఓహో, కోసలేకుతారన్నమాట. కోసలేకమా? నీలాంటి పిల్లలు చేసుకున్నందుకు కొండ ఎక్కాల్సి వస్తుంది. సన్యాసం నా బిడ్డలు ఎలా తగ్గించుకున్నారో బాగా తెలుసు. మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్తాను. అబద్ధం చెప్పను. చూడండి భాస్కర్రావు గారు, ఇప్పుడు ప్రతివారీగా వ్యవహరిస్తున్న మీ భార్య అరుణాదేవి గారు అకారణంగా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళి పిల్లలతో సహా వేరే ఉంటున్నందుకు మీరు బాధపడి హిందూ వివాహ చట్టం 9వ సెక్షన్ ప్రకారం వైవాహిక సంబంధమైన హక్కుల్ని పునరుద్ధరించవలసిందిగా మీ దరఖాస్తులో కోరారు, అంతే కదా? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నేను మిస్టర్ భాస్కర్రావు. ప్రతివారి అరుణాదేవి నా భార్య. మీరు వర్ణాంతర వివాహం కదూ? అవును. ఆమెను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్నమాట. మరి మా పెళ్లి జరిగే నాటికి అరుణాదేవి డాక్టర్ రాధాపతి గారి నర్సింగ్ హోంలో గుండెపోటుతో సావు బ్రతుకులు మధ్యంది. సుమంగళిగా చనిపోవాలన్న ఆమె చివరి కోరికను తీర్చమని డాక్టర్ రాధాపతి గారు నన్ను కోరారు. నేను హాస్పిటల్లో ఉండగా డాక్టర్ రాధాపతి గారు కూడా ఆయన వస్తుండేవారు. నన్ను పెళ్లి చేసుకోమని ఆయనే అడిగారు. ఆయనే మిమ్మల్ని అడిగారా? అవును. ఐ సీ. మరి మీరు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నారని, సుమంగళిగా చనిపోవాలని ఆశపడ్డారని, ఆఖరి క్షణాల్లో ఉన్న మీ కోరిక తీర్చడం కోసం ఆయనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారని చెప్పారు? అదంతా అబద్ధం. అసలు నాకు అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. నన్ను పెళ్లి చేసుకోమని ఆయన నేను అడగలేదు. మీది వర్ణాంతర వివాహమే కదూ? ఆ సంగతి నాకు పెళ్లి అయిన తర్వాత తెలిసింది. అంటే పెళ్లికి ముందు ఆయన హరిజనుడని మీకు తెలీదా? లేదు, నాకు ఆయన చెప్పలేదు. ఆయన చెప్పానంటున్నారు? అదంతా పచ్చి అబద్ధం. అంటే ఆయన్ని పెళ్లికి ముందు మీ కులస్తుడే అనుకున్నారు కదూ? అవును. మరి ఆయన హరిజనుడని మీకెప్పుడు తెలిసింది? వాళ్ళ అక్కగారు వచ్చాక. ఎలా తెలుసుకోగలిగారు? ఆవిడ చేతలు, మాటలు, రూపం. డాక్టర్ రాధాపతి గారు, భాస్కర్రావు గారు అరుణాదేవి గారు పెళ్లి చేసుకోవటం మీకు తెలుసు కదూ? నేనే దగ్గర నుండి చేయించాను. భాస్కర్ రావు గారి కోరిక పైన? కాదు, ఆఖరి క్షణాల్లో ఉన్న ఆమె కోరిక పైన. ఆపరేషన్ జరిగాక కూడా ఆమె బ్రతికింది కదా, మరి అవే ఆఖరి క్షణాలని ఎలా అనుకున్నారు? డాక్టర్గా మీ మీద మీకు నమ్మకం లేక? న్యాయం మీ పక్షాన ఉన్నా కేసుకు సాక్ష్యం పైన ఆధారపడి భయపడతారు. అంటే ప్లేడర్గా మీ మీద మీకు నమ్మకం లేకనా? నో నో, అవర్ కేస్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ది ఎవిడెన్స్. ఆఫ్ కోర్స్, అవర్ కేస్ ఆల్సో మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ది కండిషన్ ఆఫ్ ది పేషెంట్. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. భాస్కర్ రావు గారు తన కులం గురించి చెప్పలేదని అరుణాదేవి గారు అంటున్నారు, నిజమే కదూ? అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేసిన దగ్గర నుంచి ఆవిడ చెప్పినవన్నీ అబద్ధాలే. అబద్ధాలని మీరెలా చెప్పగలరు? నిజం నాకు తెలుసు కనుక. భాస్కర్రావు కులం గురించి ఆమె నాతో చెప్పింది. ఆవిడకి ఏమీ పట్టింపలేదండి. పైగా వాళ్ళ అత్తయ్యనో మామయ్యను కూడా ఒప్పించి పెళ్లికి తీసుకురామంది. అంటే సీతాపతి గారికి, జగదాంబ గారికి ఈ విషయం మీరు చెప్పారన్నమాట? శివశివ, పచ్చి అబద్ధం. యథార్థవాది, లోక విరోధి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆయన పొడిగింది కూడా నువ్వు కోర్టులో మాత్రం నిజం చెప్పేస్తూ ఉంటారు. అమ్మా, ఈ సంగతి నాకు ఎంత మాత్రమో చెప్పలేదు. మరి మీరు పెళ్లికి ఎందుకు వెళ్ళలేదు? ఇష్టం లేక? ఇష్టం లేకపోవడానికి కూడా కారణం ఉండాలిగా. అడుగుతున్నది ఆయన్ని, మీరు కూర్చోండి. చూడండి, ఆవిడ చెప్పిందే కారణమా? ఎస్. మరి పెళ్లి జరిగిన తర్వాత, ఆమె కోలుకున్న తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదూ? ఎస్. భాస్కర్ రావు గారిని విడిచిపెట్టి ఇంటికి వచ్చేయమని చెప్పారు కదూ? ఎస్. మీ కులంలోనే బంగారం లాంటి కుర్రవాడిని చూసి పెళ్లి చేస్తానని చెప్పారు కదూ? ఎస్. అంటే అప్పటికి భాస్కర్ రావు గారు మీ కులం కాదని మీకు తెలిసినట్టేగా? ఎస్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆన్. అమ్మా, అయ్యా, ఇది ఇది ఎస్ కాదు, ఇది ఎస్ ఎస్ కాదు. దట్స్ ఆల్ యువర్ ఆన్. అమ్మా, ఇది ఎంత మాత్రం కూడా రంగు ఎస్ కాదు. భాస్కర్ రావు గారి కులం గురించి మీకు గాని మీ వాళ్ళకు గాని ముందుగా తెలియదంటారు. అవును. అయితే భాస్కర్ రావు గారు, రాధాపతి గారు చెప్పినవన్నీ తప్పుడు సాక్ష్యాలంటారు. అవును. మీరు చెప్పిందే నిజమంటారు. అవును. అయితే ఉత్తరం ఏమిటి? చూడండి,
ఆ దస్తూరి మీదే కదా ఈ ఉత్తరం పెళ్ళైన కొత్తలో మీరు రాసిందే కదా యోరాన ప్రతివాడి పెళ్ళైన కొత్తలోనే విశాఖపట్నంలో ఉన్న కవుల సమాజం మహర్షి గారికి రాసిన ఉత్తరం ఇది భాస్కరరావు గారి కులం తనకు పెళ్లికి ముందే తెలుసునని ఆయన దేవుడు కనుక కులాలకు అతీతుడని ఆయన చేసిన త్యాగం ప్రపంచంలో ఏ మనిషి చేయలేడని ఆమె స్వహస్తాలతో రాసిన ఉత్తరం ఇది ఎక్స్క్యూజ్ మీ యోరాన ఇది ఆమె దస్తూరియే కావచ్చు కానీ భాస్కరరావు గారు ప్రతివాడిని బలవంత పెట్టి రాయించిన ఉత్తరం అది ఎస్ యోరాన ఉత్తరం బలవంతంగా రాయించారా ఇష్టంతో రాశారా అనేది కాదు కోర్టు వారు గమనించవలసింది ఇష్టంతో రాసినా అయిష్టంతో రాసినా భాస్కరరావు గారి కులం తన కులం ఒకటి కాదన్న విషయం అరుణాదేవి గారికి ఈ ఉత్తరం రాసే నాటికే తెలుసు ఈ ఉత్తరం రాసిన తర్వాత కూడా చాలా కాలం సుఖంగా కాపురం చేశామని ఆమె అభియోగంలోనే ఉంది సో యోరాన దీన్ని బట్టి భాస్కరరావు గారి కులం అరుణాదేవి గారికి ముందే తెలుసునని ఆయన చెప్పారని కోర్టు వారు నమ్మగలరని నా మనవి ఈ కేసు డిసెంబర్ 20వ తేదీకి తిరిగి వాయిదా వేయడమైంది మీరు ఆయన్ని విడిచిపెట్టి రావడానికి రెండవ అభియోగం తిట్టి కొట్టి బాధించారని కదా అవునండి తిట్టడం కొట్టడం ఎప్పటి నుంచి ఆరంభమైంది వాళ్ళ అక్కగారు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమె ఎప్పుడు వచ్చింది మా పాప పుట్టినప్పుడు ఓహో ఆయన వచ్చినప్పటి నుంచి ఆయనలో మార్పు వచ్చిందనమాట అవును సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేని పోలేవి చెప్పి నన్ను తిట్టించేది ఆవిడేం చెప్పారు ఆయన నమ్మేవారు ఆయన ఉన్నంత కాలంలో కొట్టారా వెళ్ళాక కూడా వెళ్ళాక పరిస్థితులు చక్కబడలేదా లేదు ఆ తర్వాతనే ఆయన మరో రూపం బయటపడింది ఏమిటది ఆయనకి చాలా మంది ఆడవాళ్లతో సంబంధాలున్నాయి ఎవరెవరు ఒకటి తార ఇంకొకటి ఆయన మేనకోడలు లక్ష్మి మరొకటి అమలా అని నీ పేరు అమలా జేమ్స్ మీకు వాది భాస్కర్ రావు గారు ఎలా పరిచయం మా అక్కయ్య అరుణాదేవి ద్వారా ఆయనకు మీకు ఉన్న సంబంధం అన్నాచెల్లెల సంబంధం అరుణాదేవి అక్క అయినప్పుడు భాస్కర్ రావు గారు అన్నయ్యలా అవుతాడు నేను చెప్పేది సంబంధం మీరు అడిగేది వరస ఓహో మీ అక్కయ్య గారు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు భాస్కర్ రావు గారింటికి వెళ్ళడం రావడంలో మీ ఉద్దేశం ఆయన మంచితనం నా కృతజ్ఞత ఎందుకని ఆయన నా చదువుకి మా నాన్న కళ్ళా ప్రశ్నకి చేసిన సహాయం ఆయన మీకు ఆర్థికంగా సహాయం చేస్తే మీరు ఆయనకి అరుణాదేవి గారు లేని నోటి తీరుస్తున్నారు అబ్జెక్షన్ యువర్ ఆనర్ కోర్టులో సభ్యత మరిచి మాట్లాడడం సంస్కారం కాదు అబ్జెక్షన్ సస్టైన్ సారీ యువర్ ఆనర్ అరుణాదేవి గారు మీ మీద ఈ ఆరోపణ చేయడానికి కారణం నా మీద అనుమానంతో మాత్రం కాదు చెల్లెలు కాబట్టి ఆమెకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పనని దాంతో ఆమె కేసు బలపడుతుందని అనుకునుండొచ్చు మరైతే ఎందుకు వ్యతిరేకంగా చెప్తున్నారు ఎంత అన్యాయంగా అడుగుతున్నారు సార్ ఇది నా శీలానికి సంబంధించిన విషయం మరొకవైపు ఒక మంచి మనిషిని వంచే విషయం ఆయన మంచివాడు అనటానికి మీకు డబ్బు సహాయం చేయడమేగా కారణం కాదు ఒకప్పుడు చావు బ్రతుకుల మధ్య ఉన్న మా అక్కయ్యని ఆమె బంధువులు కూడా దిక్కులేని శవాన్ని రోడ్డు మీద వదిలేసినట్టు వదిలి వెళ్ళిపోతే అటువంటి శవానికి తాళి కట్టి ప్రాణం పోసిన త్యాగమూర్తి మంచివాడు కాక దుర్మార్గుడు అవుతాడా సార్ వారి సంసారంలో కలతలు రావడానికి కారణాలు ఏమైనా చెప్పగలరా కేవలం ఆమె ఆమె అపోహ ఆమె అనుమానం ఆమె అహ నీ పేరు మా బాబా అప్పలు అంటాడండి మా ఆయన అప్పి అంటాడండి మీలాంటివాళ్ళు అంటాను అప్పలమ్మ అంటారండి నువ్వు భాస్కర్ రావు గారి ఇంట్లో పని మనిషివేగా ఇప్పుడు ఏం చేస్తున్నావు పని లేదండి అమ్మగారు మీ ఇంట్లో పని ఉంటే ఇప్పిస్తారండి ఆ తర్వాత చూద్దాం ముందు నేను అడిగే వాటికి సమాధానం చెప్పు భాస్కర్ రావు గారు అరుణాదేవి గారు అన్యోన్యంగా ఉండేవారా ఆయ్ కొట్టుకునేవారు కాదనమాట కొట్టుకునేవారండి మరి అన్యోన్యంగా ఉండేవారన్నా అయ్యి బాబోయ్ అంతంత పెద్ద మాటలు నాకు తెలిసాడవ్వండి వారిద్దరూ బాగా కొట్టుకునేవారా చాలా బాగా నువ్వు చూసావా ఆయ్ కళ్ళారా చూసావా ఆయ్ మరి ఎలా చెప్తున్నా గ్లాసులు వన్న కంచాలు డబ్బాలు తలుపులు డబడబడబడబడబడ పగిలిపోయాయండి ఆయనే కొట్టారని ఎలా చెప్పగలవు అమ్మగారే తిరగబడ్డారేమో హై బాబోయ్ నా మూడు సజ్జలు తాగొచ్చు కొడితే నేనే తిరగబడినండి అమ్మగారు ఎలా తిరగబడతారండి ఐగురే కొట్టేసేవారండి అయ్యగారు నిన్ను కూడా ఒకసారి కొట్టేస్తాగా ఎలా పచ్చివారు చెప్పాడండి మీకు ఐగోరు అలాంటి వారు కాదండి ఆ రోజు మీరు సెయిల్ చేసుకోరండి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ సార్ యురాన అరుణాదేవి గారిని భాస్కర్ రావు గారు కొట్టి తిట్టి బాధించారని పరాయి స్త్రీలతో సంబంధం పెంచుకుని ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టారని చెప్పిన సంగతి ఎంత మాత్రం నిజం కాదనేది అప్పలమ్మ అమలా జయంతుల సాక్ష్యాల ద్వారా నిర్దుష్టంగా తెలుస్తోంది యురాన ఇవన్నీ కుంటి సాధులు దూరాన్వయాలు వారి అంత సప్రవర్తనా పరుడే అయితే భార్యను హింసించిన నీతివంతుడే అయితే
పరాయిత్రిని కట్టెత్తి చూడని శ్రీరామచంద్రుడే అయితే ఈ ఉత్తరం రాయాల్సిన అవసరం? ఈ ఉత్తరంలోని ప్రతి అక్షరం భాస్కర్ రావు గారు వ్రాసింది. కానీ వారి మనస్ఫూర్తిగా వ్రాస్తే ఈ ఉత్తరంలో 4 సార్లు భాస్కర్ రావు భాస్కర్ రావు అని సంతకాలు చేయాల్సిన అవసరం లేదు. ముందు స్నేహాలని వ్రాసి దాన్ని కొట్టివేసి మళ్ళా చెడు స్నేహాలని వ్రాయరు. దీన్ని బట్టి అరుణాదేవి ఆమె బంధువులు భాస్కర్ రావు గారి నుండి విడిపోవాలని ముందుగా నిశ్చయించుకుని ఆయన చేత బలవంతంగా ఈ ఉత్తరాన్ని రాయించుకున్నారన్నది రుజువు అవుతోంది. ఇది ఆలోచించకుండా తన జీవితాన్ని తను బలి చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును బలిపీఠం మీద నిలబెట్టింది అరుణాదేవి. సో యువరాజ, భవిష్యత్తులో వర్ణాంతర వివాహాలు చేసుకునే వారికి న్యాయస్థానం వీరికిచ్చే తీర్పు అడ్డుగోడ కాకూడదని న్యాయస్థానం వారి అభ్యర్థనను మన్నించి వారి కాపురాన్ని పునర్ధరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. హిందూ వివాహ చట్టం 9వ సెక్షన్ క్రింద తన వైవాహిక సంబంధమైన హక్కుల్ని పునరుద్ధరించవలసిందిగా వాది భాస్కరరావు గారు పెట్టుకున్న దరఖాస్తును కోర్టు వారు మంజూరు చేసి ఇరుపక్షాల వాదన విన్న తరువాత ప్రతివాది అరుణాదేవి అభియోగాలు అసత్యాలని కోర్టు వారు పూర్తిగా నమ్ముతున్నారు. కాబట్టి ఈ రోజు మొదలు 1 నెల రోజుల లోపుగా ప్రతివాది అరుణాదేవి పిల్లలతో సహా వాది భాస్కరరావు దగ్గరికి వెళ్లి అతనితో వైవాహిక జీవితాన్ని గడపవలసి ఉన్నది. ప్రతివాది ఈ తీర్పుకు కట్టుబడి ప్రవర్తించవలసిందిగా న్యాయస్థానం ఆజ్ఞాపించుతున్నది. నిండు న్యాయస్థానం ఈ తీర్పు వెల్లడిస్తున్నాను. నా పిల్లలు పంపించడం, నా పిల్లలు నా దగ్గరే ఉండాలి. అలా దిలుపడమ్మా, కోర్టు వారిచ్చిన తీర్పును కాదని మీరు ఆయన దగ్గరకు వెళ్లకుండా ఉండటమే పెద్ద నేరం. కావాలంటే ఆయన మీద చర్య కూడా తీసుకోగలడు. లైర్ గారు, వేరే ఏ మార్గం లేదా? ఆయనంతటా ఆయన వద్దంటే తప్ప వేరే ఏ మార్గం లేదమ్మా. బాబు కూర్చో. సారీ భాస్కరరావు గారు, మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసండి. అయినా ఎంత గొడవ జరిగాక ఆమె ఇక్కడికి ఎలా వస్తుంది, నాతో ఎలా కాపురం చేస్తుంది, అదంతా నా దురదృష్టం కార్యమండి. వస్తానండి. మంచిదండి, చాలా థ్యాంక్స్ అండి.